సబ్స్క్రైబ్ చేసుకొని హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ టెక్ మహేంద్ర నుండి ఒక మంచి అప్డేట్ అయితే ఉండడం అనేది జరిగింది థౌసండ్ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ జాబ్స్ వచ్చేసి కూడా వీరు వర్క్ ఫ్రమ్ హోమ్గా చేసుకోవడానికి అయితే ఆఫర్ అయితే చేయడం అనేది జరుగుతుంది జాబ్ డిసిగ్నేషన్ వచ్చేసి మనకి సిఎస్ఏ అంటే కస్టమర్ సపోర్ట్ అసోసియేటేడ్గా వీరైతే రిక్వైర్మెంట్ అయితే తీసుకుంటున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నమాట మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకసారి చూసుకుంటే ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుందన్నమాట మేల్స్ క్యాండిడేట్స్ అయినా ఫీమేల్స్ క్యాండిడేట్స్ అయినా ఎవరైనా కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకున్నా కూడా వీరైతే తీసుకుంటారు సాలరీ ప్యాకేజ్ విషయానికి వస్తే ఫ్రెషర్స్కి ఒకలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి ఒకలా అయితే వీరు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెషర్స్కి లక్ష డెబ్బై రెండు వేలు ఫర్ యానంకి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మంత్కి చూసుకుంటే మనకు పదమూడు వేల రూపాయలు అయితే వస్తాయన్నమాట అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి రెండు లక్షల ఇరవై వేల రూపాయల వరకు వీళ్ళు పే చేయడం అనేది జరుగుతుంది పదహారు వేల రూపాయలు ఫర్ మంత్కి అయితే మనకి టేక్ హోమ్ అయితే రావడం అనేది జరుగుతుంది మనకి వర్క్లో ఎలాంటి టార్గెట్స్ కూడా ఉండవు అన్నమాట ఈ జాబ్స్కి మనకి ల్యాప్టాప్ లేదా డెస్క్ టాప్ అయితే తప్పనిసరి ఉండి ఉండాలి దానికి విండోస్ టెన్ అయితే ఉండి ఉండాలన్నమాట దాంతోపాటు వైఫై కనెక్షన్ కూడా ఉండి ఉండాలి వర్క్లో మనకి రొటెన్షియల్ షిప్స్ అయితే ఉంటాయన్నమాట వారు ఇచ్చినటువంటి రొటెన్షియల్ షిప్లో మనమైతే వర్క్ చేయాల్సి ఉంటుంది నైన్ అవర్స్ వర్కింగ్ ఉంటుంది అందులో వన్ అవర్ బ్రేక్ టైం అయితే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట మనకి మినిమం టైపింగ్ స్పీడ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ వర్డ్స్ ఫర్ మినిట్ అయితే ఉండి ఉండాలి అలాగే మనకి ఇంగ్లీష్లో అలాగే హిందీలో మంచి వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలన్నమాట సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి వీడియో కాల్ ఇంటర్వ్యూ ద్వారా వీరు ఇంటర్వ్యూ అయితే తీసుకోవడం అనేది జరుగుతుంది ఇవాళ మార్నింగ్ నేనైతే వీళ్ళకి కాల్ చేశాను కాల్ చేసి పూర్తి వివరాలు అయితే తీసుకున్నాను ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు లిప్ చేయలేదు కాస్త టైం తీసుకొని మళ్ళీ వారే నాకు కాల్ చేశారన్నమాట సో వాళ్ళ నుండి నేను పూర్తి డీటెయిల్స్ అయితే తీసుకున్నాను సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారు ఆ నంబర్కి కాల్ చేయడమా లేదా వాట్సాప్ ద్వారా మీ యొక్క రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయడమా అనేది చేస్తే వాళ్ళే మీకు అప్డేట్ అయితే ఇస్తారన్నమాట సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్